ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. హ్యాపీ టు లాంచ్ పరిచయం ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ అండ్ నాకు లక్ష్మీకాంత్ ఎప్పుడు చాలా ఆల్మోస్ట్ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను తెలుసు హైదరాబాద్ నవాబ్స్ కదా అప్పుడు సో ఆల్రెడీ అంటే ఎప్పుడు రెగ్యులర్గా కలుస్తున్న ఒక గ్యాంగ్లో లక్ష్మీకాంత్ కూడా ఉండేవాడు. ఎప్పుడో చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోతాడు అనుకున్నాను బట్ ఐ థింక్ తన టైం ఇప్పుడు వచ్చినట్టుంది. సో అండ్ పరిచయం టీజర్ నేను చూసిన వెంటనే ఫస్ట్ నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా పాజిటివ్గా అనిపించింది. అండ్ మేబీ ఈ పరిచయం ఫస్ట్ చేయడం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాడేమో. అండ్ దీనిలో యాక్ట్ చేసిన సిమ్రత్ కానీ అండ్ విరాట్ వాళ్ళిద్దరు కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉన్నారు సినిమాలో. వాళ్ళిద్దరిని పరిచయంతో పరిచయం చేస్తున్నారు మీ అందరికీ. సో వీళ్ళందరినీ ఈ టీం అందరినీ యంగ్ టీమ్ని మీరు అందరూ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ చూసినంతసేపు కూడా వచ్చిన గీతాంజలి లాంటి ఒక ఫీల్ అనిపించింది టీజర్లో. సినిమా కూడా అలాగే ఉంటుందని కోరుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ ప్రొడ్యూసర్ గారికి, ఈ సినిమా ప్రొడ్యూసర్కి, ఈ సినిమాలో పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జ్ఞాని గారు, మన మూవీకి సపోర్ట్ చేశారు, వచ్చారు. హీ డిడ్ రిలీజ్ అవర్ ఫస్ట్ లుక్ అండ్ ద టీజర్. సో థ్యాంక్, చాలా థ్యాంక్ఫుల్ నాని గారికి అండ్ అవర్ డైరెక్టర్ అండ్ ఆల్ ద టీమ్. ది వర్క్ హార్డ్, చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఐ హోప్ యునో వి అచీవ్ ద వన్ బాకీ లుకింగ్ ఫార్. ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ, మా పరిచయం తరపున అందరికీ వందనాలు తెలుపుకుంటానండి. అండ్ అట్ ద సేమ్ టైం ముఖ్యంగా న్యాచురల్ స్టార్ నాని మా పరిచయం సినిమాకి మంచిగా సపోర్ట్ చేసి మా ఫస్ట్ లుక్ ప్లస్ టీజర్ అఫీషియల్ టీజర్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో మాకు చాలా సపోర్ట్ చేశారు నాని గారు. కొత్త వాళ్ళైనా సరే, ప్లస్ కొత్త ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, కొత్త హీరో హీరోయిన్ అయినా సరే చాలామందిని ట్రై చేశాము బట్ అయినా నాని గారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చి మా టీజర్ని ఈరోజు రిలీజ్ చేసి మీ అందరికీ చేరేటట్టుగా చాలా హెల్ప్ అయింది మాకు అది నాని గారి వలన. అండ్ ఎస్పెషల్లీ అండ్ కమింగ్ టు సినిమా, ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం మీద మా రియాజ్ అని మా ఫ్రెండ్ తన ద్వారా ఈ సినిమాని చేయడం జరిగిందండి. రియాజ్ గారు చాలా హెల్ప్ చేశారు నాకు, ఎన్ఆర్ఐ ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కథ విన్నా వెంటనే ఎవరైనా సరే ముందర ఎవరైనా స్టార్ ఉన్న యాక్టర్స్తో చేద్దామని అనుకుంటారు బేసిక్గా, బట్ నేను లేదండి ఈ కథకి కొత్త వాళ్ళైతే న్యాయం జరుగుతుంది, కొత్త వాళ్ళైతేనే బాగుంటుంది అని అన్న వెంటనే ఎటువంటి హెజిటేషన్ అవ్వకుండా, అంటే బేసిక్గా బిజినెస్ ఏంటండి ఎలా రిలీజ్ చేస్తాం అని అనుకోకుండా కొత్త వాళ్ళైనా సరే పర్వాలేదు అని నన్ను సపోర్ట్ చేసి కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. విరాట్ అను, సిమ్రత్ కౌర్ అనేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని కొన్ని రోజులు మేము వర్క్షాప్ చేసి సినిమా చేయడం జరిగింది. బాగా వచ్చింది అంతా, వీఆర్ హ్యాపీ. మీరు టీజర్ చూస్తే మీకే అర్థమవుతుంది, మంచి విజువల్స్, చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో షూట్ చేసాము మేము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందామని అంటే బేసిక్గా ఇలాంటి ఒక చిన్న సినిమాకి ఒక కొత్త వాళ్ళతో ఏంటంటే అందరూ కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళిపోతారు. ఒక ఎవరైనా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ అంటే కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వస్తాయి, బట్ అయినా అలాంటి ఇష్యూస్లో కొంచెం మాకు రీసెంట్గా మంచి హిట్లు ఇచ్చిన కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, సినిమా చూపిస్తాం మామ లాంటి హిట్లు ఇచ్చిన వరుసగా
మూడు హిట్లు ఇచ్చిన శేఖర్ చంద్ర గారిని తీసుకోవడం జరిగింది. అంటే మాకు కొంచెం భయపడ్డాం, అంటే ఏమన్నా శేఖర్ గారు కొంచెం బడ్జెట్ వైజ్గా ఏమైనా ఇది అవుతారా ఏంటి అనుకుని. బట్ ఆయనకి కథ ఏంటంటే కొంచెం ఆయన ఇన్స్పైర్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేసి బడ్జెట్ వైజ్గా కూడా కానీ ఈవెన్ ట్యూన్స్ మ్యూజిక్ మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, అంటే నా సినిమాకి. అట్ ద సేమ్ టైం నా కెమెరామ్యాన్ నరేష్ రాణా కొత్తోడైనా సరే మంచి విజువల్స్ ఇచ్చి సినిమాకి ఈరోజు ఆ టీజర్కి అంత లుక్ రావడానికి నాన్నగారు చెప్పారు చాలా బాగుంది టీజర్ చూస్తూ ఉంటే గీతాంజలి ఫీలింగ్ అని. చాలా హ్యాపీ, ఎందుకంటే గీతాంజలి అనే సినిమా మా యాజ్ అ ఫిలిం మేకర్గా మా అందరికీ ఒక గైడ్ లాంటిది, ఒక బుక్ అలాంటి సినిమాతో పోల్చడం మాకు వచ్చింది కొంచెం హ్యాపీగానే అనిపించింది. సో మీరు అందరూ కూడా చూసి మా టీజర్ని మా సినిమాని ఆదరించి మా అందరికీ మంచిగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు నాని అండి మా టీజర్ లాంచ్ చేసినందుకు, మా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు. తర్వాత కాన్సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ న్యూ కమర్ లైక్ మీ అండ్ సిమ్రత్ మమ్మల్ని నమ్మి వర్క్షాప్స్ చేయించి ఆల్మోస్ట్ వి మస్ట్ హావ్ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ అ ఇయర్ ఈ సినిమా చేసేందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రియా సార్ విత్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫర్ కాస్టింగ్ న్యూ కమర్స్ లైక్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సత్యం గారు, శేఖర్ చంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ లవ్లీ ట్యూన్స్. మీ అందరు సపోర్ట్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్ వీల్ ఐ హోప్ ఐ గెట్ ఆల్ యూర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. పరిచయం ఇది ఈరోజే టీజర్ లాంచ్ ట్రైలర్ లాంచ్ అయింది. సో ముందుగా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నన్ను. ఆల్మోస్ట్ మేము వయసుకు వచ్చాము అప్పుడు సాడ్ సాంగ్ ఒకటి వెళ్ళిపోకే ఆయన స్వయంగా నేను రిలీజ్ చేస్తానని రిలీజ్ చేశారు, సూపర్ హిట్ అయింది. తర్వాత నాన్న బాయ్ ఫ్రెండ్, నేను నా బాయ్ ఫ్రెండ్స్లో మౌనమా మౌనమా అది కూడా ఆయన రిలీజ్ చేశారు. సో టోటల్గా ఇప్పుడైతే మా పరిచయం టీజర్ రిలీజ్ చేశారు. సో సినిమానే డెఫినెట్గా హిట్ అవ్వాలి. అండ్ యా, వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఈ టీజర్. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి అండి. సాంగ్స్ నేను చెప్పడం కదా, ఆఫ్టర్ ఆడియో యు ఆల్ హోప్ ద ఆడియో క్లిక్స్ వెరీ గుడ్ ఈ ఫిలింకి ప్రత్యేకంగా, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ మ్యూజిక్ ఓరియంటెడ్ థింగ్. అండ్ ప్రతి సిచ్యువేషన్ కూడా వెరీ ఇన్స్పైరింగ్. నాకు డైరెక్టర్ గారు ఆ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు సాంగ్ సిచ్యువేషన్స్ కానీ వెరీ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. కొత్తగా చేద్దాం, కొత్త సౌండింగ్ కానీ. సో లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దిస్ ఫిలిం ఫర్ మ్యూజిక్. సో ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ ఫర్ దిస్. అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో చేయటం ఈ మూవీ. సో నౌ బేసికలీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ గోయింగ్ ఆన్. సో త్వరలో ఆడియో రిలీజ్కి కలుస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ముందు ప్రీ టీజర్ని రీచ్ చేశాను సార్. మా ఫస్ట్ హీరో నిఖిల్ గారికి థ్యాంక్స్ అండి. హీ హ్యాస్ ట్వీటెడ్ అస్ అండ్ ఇట్ హెల్ప్ ఎస్ రాత్. ఇంకా ఇప్పుడు నాన్నగారు చేశారు, ఇంకా ఒక్కో మెట్టు వెళ్తున్నాం సార్ మేము. సో వి హోప్ యు నో వి గెట్ సపోర్ట్ లైక్ దిస్ ఫ్రమ్ ఆల్ మీడియా అండ్ అదర్ సబ్స్క్రైబ్ వాచింగ్ సిలీ మాంగ్స్ నెట్వర్క్.